గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేతకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కానివ్వండి, లేదంటే ఇతరితర అంశాల వల్ల కానివ్వండి, అయితే ఇలాంటి టైంలో ప్రతి విషయంలో కూడా ఎవరో ఒకళ్ళ అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా అండగా ఉండేవారు, కానీ ఎప్పుడైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పంచన చేరిపోయారో తెలుగుదేశం పార్టీకి ఒక అండ కరువు అయిందనే చెప్పాలి వాస్తవానికి. అయితే ఇలా ఇదే టైంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అలాగని తెలుగుదేశం పార్టీని కూడా వ్యతిరేకిస్తున్న దాఖలాలు ఏం లేవు, వ్యతిరేకిస్తున్న సందర్భాలు ఏం లేవు, కాకపోతే సపోర్ట్ చేస్తున్న సందర్భాలు అయితే తగ్గిపోయినాయి. సో ఇలాంటి టైంలో చంద్రబాబు గారికి అండగా ఉండేందుకు, పార్టీ పరిస్థితిని రక్షించేందుకు, చంద్రబాబు గారిని కాపాడేందుకు పార్టీ వారసుడు చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్ గారు రంగంలోకి దిగారు అని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నారా లోకేష్ గారు రంగంలోకి దిగడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం కొన్ని విశ్లేషణలను తన మీదకు తీసుకొచ్చారు. అయితే తప్పేం లేదు, పరిస్థితిని చక్కదిద్దడానికి నారా లోకేష్ గారు పూనుకోవడం, తెర మీదకు రావడం అనేది నిజంగా ఆ పార్టీ నేతల్లో కూడా ఆనందం కలిగించే అంశమే. కానీ ఇక్కడ ఢీ కొట్టాల్సింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. అదే టైంలో వీళ్ళ మీద అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి అంటే భారతీయ జనతా పార్టీకి వైసీపీకి మధ్య పెద్దగా విభేదాలు ఏం లేవు, అధికారంగా అధికారపరంగా సఖ్యతతోనే కలిసి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి లోకేష్ గారి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేదే ఇక్కడ ఒక ప్రశ్న. ఎలాంటి రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తూ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తారు అనేదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పరిస్థితులు చక్కదిద్దడం అంటే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. శాసనమండలి రద్దు, అలాగే దానికి ముఖ్య కారణమైన మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కాదు అని చెప్పి కేంద్రం దగ్గర చెప్పగలగాలి. అయితే అదే టైంలో ఓకే, ఎమ్మెల్సీల బృందాన్ని తీసుకుని ఈయన నాయకత్వం వహించి చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు, లోకేష్ గారు ఇదంతా బాగానే ఉంది, కాకపోతే వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్లు దొరకలేని పరిస్థితి అన్నమాట. అంటే చంద్రబాబు గారి మీద అలాగే ఆయన మీద జరుగుతున్న రాజకీయ వేధింపుల మీద ఫిర్యాదు చేయడానికి లోకేష్ గారు వెళ్ళారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ముందు ఆ ఫిర్యాదు చేసే అవకాశం రావాలి. అయితే ఫిర్యాదు చేసే ముందు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే వెళ్ళి కలిసి వచ్చి మూడు రాజధానులకు సంబంధించి డీటెయిల్గా వాళ్ళందరికీ వివరించి వచ్చిన సందర్భంలో అది అలా కాదు ఇలాగని చెప్తే కనుక దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో బీజేపీ పెద్దలు ఉన్నారా లేదా, ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, తండ్రిని కాపాడేందుకు తనయుడు రంగంలో దిగారు, ఈ వ్యూహాత్మక ఎత్తుగడలు తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తాయా లేదంటే కొంపు ముంచుతాయా ఏంటనేది ఇప్పుడు వేచి చూడాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.